చిర్రావురి వంటశాలకి స్వాగతం. ఈ వీడియోలో రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తికి ఆవు పిడకల మీద దాలి ఏర్పాటు చేసి పరమాన్నం ఏ విధంగా వండుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఏ ప్రదేశంలో అయితే దాలి ఏర్పాటు చేసుకుంటామో ఆ ప్రదేశంలో ఆవు పేడతో అలకాలి. ఒకవేళ ఆవు పేడ అందుబాటులో లేకపోతే కనుక పసుపు నీళ్లతోనైనా సరే ఈ విధంగా అలకవచ్చు. దీనిపైన బియ్యం పిండితోటి పద్మం, శంఖం, చక్రాలు వేసి వాటిపై పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఒకవేళ మీరు అద్దె ఇల్లులో లేకపోతే మచ్చ పడుతుంది అని అనుకుంటే కనుక ఈ విధంగా ఇసుక పోసి పైన పసుపు నీళ్లు జల్లి పద్మం, శంఖం, చక్రం ఏర్పాటు చేసుకుని పైన పసుపు కుంకుమలతో అలంకరించుకోవచ్చు. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి గిన్నె ఏదైతే తీసుకుంటామో ఆ గిన్నెకి కొద్దిగా పిండి రాసి ఎర్ర చందనంతో బొట్టు పెట్టి పైన కుంకుమను కూడా అద్ది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం పరమాన్నం వండుకోవడానికి ఏం సిద్ధం చేసుకోవాలి అంటే కనుక ఆవుపాలు, బియ్యం, బెల్లం, ఆవు నెయ్యి, ఏకహారతి, హారతి కర్పూరం, ఆవు పిడకలు సిద్ధం చేసుకోవాలి. దాలి ఏర్పాటు చేయడానికి పిడక ఒకటి ఈ విధంగా పెట్టుకుని పైన హారతి కర్పూరం వేసి ఏకహారతితో వెలిగించాలి. ఇప్పుడు ఆవు పిడకల్ని చుట్టూత పేర్చుకుంటూ దాలి ఏర్పాటు చేసుకోవాలి. ఆవుపాలని ఒక గిన్నెలో పోసి దాలిపై పెట్టాలి. పరమాన్నం పూర్తయ్యే వరకు గిన్నెని దింపకూడదు. అందుకని కావలసిన పిడకల్ని ముందుగానే పేర్చుకోవాలి. ఈలోపుగా రథాలు సిద్ధం చేసుకోవడానికి చిక్కుడుకాయలు, చిక్కుడాకులు, చిక్కుడు పువ్వులు సిద్ధం చేసుకుందాం. రథాన్ని చిక్కుడుకాయలతో తయారు చేయాలి. మీకు వీలైతే కనుక ఇటువంటి ఎరుపు వర్ణం కలిగిన చిక్కుడుకాయలను సిద్ధం చేసుకోండి. సూర్యనారాయణమూర్తికి ఎరుపు వర్ణం ప్రీతి. ఒకవేళ ఇవి దొరకని పక్షంలో ఇటువంటి చిక్కుడుకాయలను కూడా వాడుకోవచ్చు. వీటితో రథాన్ని తయారు చేయడానికి ఇటువంటి పుల్లలను తీసుకోవాలి. ఈ పుల్లలు నేనైతే కనుక ఎండిన కొబ్బరాకు నుండి తీసుకున్నాను. మీకు అలా దొరకని పక్షంలో ఇంట్లో వాడనటువంటి కొబ్బరి చీపురు నుండి లేకపోతే కొత్త టూత్పిక్లనైనా సరే తీసుకోవచ్చు. రథాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక చిక్కుడుకాయకి రెండు పుల్లలు ఈ విధంగా గుచ్చి ఇంకో చిక్కుడుకాయకి వీటిని గుచ్చాలి. ఇదిగో ఈ విధంగా ఒక అశ్వం తయారైంది. ఇలాగా ఏడు తయారు చేసుకోవాలి. తయారైన ఈ ఏడు అశ్వాలని కొంతమంది రెండు, మూడు, రెండు కింద, ఇంకా కొంతమంది ఏడు ఒకే వరుసలోనూ అమర్చుతారు. మీ పద్ధతిని అనుసరించి ఏర్పాటు చేసుకోవచ్చు. రథం సిద్ధమైంది కదా. చూడండి, ఈ రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉంటుంది, అదే కాలచక్రం. అందుకే ఏకచక్ర రథారూఢం అని స్తుతిస్తాం కదా. ఇప్పుడు ఆకుల్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటే ముందుగా మూడు చిక్కుడాకులు రథానికి, మూడు చిక్కుడాకులు తులసమ్మదేవికి, మూడు చిక్కుడాకులు మనం సూర్యనారాయణమూర్తి ప్రతిమ పెట్టుకుంటాం కదా పూజలో, ఆ ప్రతిమకి మూడు ఆకులు అగ్నిహోత్రునికి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసిన ఆకుల్లో మనం వండినటువంటి దాలి మీద వండినటువంటి పరమాన్నాన్ని వేసి ఎవరి ఆకులు వారికి నైవేద్యం పెట్టాలి. తర్వాత మిగిలి ఉన్న పరమాన్నాన్ని గిన్నెతో సహా పైన మనకి కనపడే ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణమూర్తికి నైవేద్యంగా పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాలకి ముందు స్త్రీలు ఏమైనా నోములు పడితే కనుక వాటికి సంబంధించిన అక్షింతలు వేసుకుని నోములు పడతారు. చూడండి, పాలు పొంగుతున్నాయి కదా.
ఇప్పుడు మనం తీసుకున్న బియ్యాన్ని ఒక బౌల్లో పోసుకుని దానిపై ఆవు నెయ్యి వేసి ఒకసారి కలుపుకుని సూర్యనారాయణమూర్తిని తలుచుకుంటూ 3 గుప్పుళ్ళు ఈ పాలల్లో వేయాలి. అప్పుడు మిగిలిన బియ్యాన్ని కూడా వేసి ఒక్కసారి కలిపి ఉడకనివ్వాలి. ఇలా ఆవు నెయ్యి రాసుకోవడం ఎందుకు అంటే కనుక శుద్ధి అవుతుంది అందుకని చెప్పి ఆవు నెయ్యి రాసుకోవాలి. మెతుకు మెత్తబడినట్టు కనపడుతోంది కదా, ఇప్పుడు దీనికి సరిపడా బెల్లం కూడా వేసేసుకొని మరలా ఉడకనివ్వాలి. ఈ పరమాన్నం కలపడానికి కొంతమంది చెరుకు ముక్క, ఇంకా కొంతమంది ఇత్తడి గరిటె వాడతారు. ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. చూడండి, పరమాన్నం కింద ఉన్న పిడకల వేడికి బాగా ఉడికిపోయింది కదా. అంతే, ఈ విధంగా అన్నం పరమాన్నం వండి ప్రత్యక్ష భగవంతుడు అయిన సూర్యనారాయణమూర్తికి నివేదించి ఆయన ఆశీస్సులు పొందండి. అగ్నిహోత్రునికి పెట్టిన 3 చిక్కుడాకుల్లో పరమాన్నాన్ని ఈ విధంగా దాలిలో వేసి నమస్కారం చేసుకోవాలి. అంతేకాకుండా దాలి లోపల ఉన్న విభూతిని తీసుకుని బొట్టు కింద ధరించాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల రథసప్తమికి పొంగించుకోకపోతే కనుక మాఘమాసపు ఆదివారంలో కూడా పొంగించుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు మాఘపు ఆదివారాల్లోనూ రథసప్తమి రోజున కూడా పొంగించుకోవచ్చు. అంతేకాకుండా సంవత్సరంలో ఎప్పుడైనా సప్తమి తిథి ఆదివారం కలిసి వస్తే పరమాన్నం వండి సూర్యనారాయణమూర్తికి సమర్పించవచ్చు. ముఖ్యంగా పరమాన్నం వండిన గిన్నె సూర్యాస్తమానం లోపల తోమేసుకోవాలి. అది కూడా ఇంటి గృహిణి మాత్రమే చేయాలి. ఇలా చేయమని పెద్దలు చెబుతారు. దీనివల్ల ఇంటికి శుభం జరుగుతుంది. మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.